హాయ్ అండి, నేను మీ పార్థ సారథి. మీరు చూస్తున్నారు పార్థ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వివో కంపెనీకి నుంచి రీసెంట్ గా లాంచ్ కాబోతున్న వివో T3 5G మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ T3 5G మొబైల్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా లాస్ట్ లో మీకు ఒక చిన్న ట్విస్ట్ కూడా చెప్పబోతున్నాను. సో అందుకు మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎండ్ లో ఒక చిన్న ట్విస్ట్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, వివో T3 5G మొబైల్ సంబంధించిన డిస్ప్లే కనుక మనం చూసుకున్నట్టయితే 6.67 inches ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కనుక మనం చూసుకున్నట్టయితే 1300 nits స్పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇది HDR10 కి సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే ప్రాసెసర్ కనుక మనం చూసుకున్నట్టయితే మీడియా టెక్ డైమండ్ సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది 6 nanometer మీద బిల్ట్ అయిన ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. మిడ్ రేంజ్ గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా చాలా యూజ్ అయ్యే ప్రాసెసర్ అనమాట. ఇక కెమెరా డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే రియర్ సైడ్ 3 triple కెమెరా సెటప్ తో వస్తుంది. 50 megapixel సోనీ IMX882 megapixel మెయిన్ సెన్సర్ ఉంటుంది. 2 megapixel మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. అలాగే థర్డ్ది ఒక ఫ్లిక్కర్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్లిక్కర్ సెన్సర్ దేనికి యూజ్ అవుతుంది అనుకుంటే, మనం నైట్ అప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు లైట్ ఉన్నప్పుడు ఆ లైట్ దగ్గర గీతలు పడుతుంటుంది కదా, సో ఆ గీతలు మనకు డిస్టర్బ్ చేస్తాయి ఫొటోస్ ని కానీ వీడియోస్ ని కానీ. సో అలా గీతలు రాకుండా ఉండడానికి అయితే ఈ సెన్సర్ యూజ్ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఈ సెన్సర్ అనేది కరెక్ట్ గా యూజ్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ఇది అంతగా యూజ్ అవుతుందా లేదా అనేది మొబైల్ మన చేతిలోకి వచ్చాకే తెలుస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 16 megapixel సెల్ఫీ సెన్సర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయం కనుక మనం చూసుకున్నట్టయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే ఈ మొబైల్ సంబంధించిన స్టోరేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే 8GB 128GB బేస్ వేరియంట్ ఉంటుంది. అలాగే 8GB 256GB హైయెస్ట్ వేరియంట్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్ లో యూజ్ చేసిన OS కనుక మనం చూసుకున్నట్టయితే Android 14 తో వస్తుంది. అలాగే FunTouch OS 14 తో ఈ మొబైల్ రన్ అవుతుంది. వీళ్ళు మనకు ప్రామిస్ చేసేది ఏంటంటే 2 years అప్డేట్స్ ఇస్తాం అంటున్నారు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ 2 years ఇస్తే అంటే 14 తో వస్తుంది కాబట్టి 15, 16 రెండు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 తో ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ ఏమో పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, కాకపోతే గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రేమ్ చూసుకుంటే మనకు పాలికార్బోనేటెడ్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ మనం ఏమైనా ఉన్నాయనుకుంటే, అవి డాల్బీ అటమస్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియోతో వస్తుంది. ఇక IP54 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 8GB 128GB బేస్ మోడల్ మనకు 19999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ చూసుకున్నట్టయితే 21999 రూపాయలు పెట్టారు. కాకపోతే ఈ మొబైల్ ఈ నెల 27 తారీఖు అంటే March 27 తారీఖున ఇండియాలో లాంచ్ కాబోతుంది కాబట్టి ఆఫర్ ప్రైస్ కింద బ్యాంక్ ఆఫర్స్ మామూలు ఆఫర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆఫర్స్ కింద 8GB 128GB 17999 రూపాయలు పెట్టారు. 8GB 256GB 18999 రూపాయలు పెట్టారు అనమాట. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూడగానే మీకు మైండ్ లో ఇంకొక మొబైల్ అనేది ఫ్లాష్ అయ్యి ఉంటుంది కదా. సో మీరు ఆలోచించింది కరెక్టే, ఈ మొబైల్ ఏదో కాదు, మనం రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయిన ఐక్యూ వల్ల Z9 అంటే G9 మొబైల్ సంబంధించిన సేమ్ మొబైల్ అనమాట ఇది. కాకపోతే G9 వివో రెండు ఒకటే, వివో సబ్ బ్రాండ్ ఐక్యూ G9. కాకపోతే వీళ్ళు ఐక్యూ G9 ఏమో అమెజాన్ లో సేల్ చేస్తారు, వివో మొబైల్స్ 9 ఏమో ఫ్లిప్కార్ట్ లో సేల్ చేస్తారు అనమాట. సో రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. కాకపోతే డిజైన్ లో చిన్న తేడా ఏం చేశారంటే ఐక్యూ G9 లో డ్యూయల్ కెమెరా సెటప్ తో తీసుకొచ్చారు, వివోలోనేమో 3 triple కెమెరా సెటప్ తో తీసుకొచ్చారు. అంతే తప్ప మిగతా అవన్నీ సేమ్ టు సేమ్ అనమాట. సో మీరు అమెజాన్ లో
కొనాలి అనుకుంటే ఐపూ G9 కొనుక్కోవచ్చు. అంటే అమెజాన్లో ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ లాంటివి మీకుంటే, బ్యాంక్ కార్డులు అక్కడ వాల్యుబుల్ అయ్యే వ్యాలిడిటీ అయ్యే బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే అమెజాన్కి వెళ్ళి ఐకు G9 కొనుక్కోవచ్చు. లేదంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి Vivo T3 5G మొబైల్ని కొనుక్కోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఐకు G9 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది Vivo T3 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అందరికి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్.